హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు గేమ్ చేంజర్ ఏం జరుగుతుంది ఇప్పటికే సినిమా డేట్ అనేది ఇంతవరకు ఫిక్స్ కాలేదు అంతేకాకుండా ఇండియన్ టూ సినిమా ప్రమోషన్స్ కోసము అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం బిజీగా ఉన్నారు డైరెక్టర్ శంకర్ అదే విధంగా మనకి గేమ్ చేంజర్ సినిమా కూడా షూటింగ్ని పూర్తి చేయాల్సిన టైం ఇది అయితే ఇప్పటివరకే చూసుకుంటే అదే పనిలోని షూటింగ్ టైంని ముందుకెళ్ళిన విధంగా లేదు అంతేకాకుండా ఈ నెలలో ఇంకో స్కెడ్యూల్ కూడా ఉంది అయితే ఈ మాటకే వస్తే ఇప్పటివరకు చాలా స్కెడ్యూల్సే క్యాన్సిల్ అయిన దాంట్లో ఇది ఒకటిగా మిగిలిపోతుందని బయట వినిపిస్తుంది అనమాట ఇప్పటి చూసుకుంటే సగం పూర్తి అయింది సినిమా ఇంకా ఎంత కావాలి అసలు ఈ సినిమా షూటింగ్ కి వెళ్తుందా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మిగిలింది అంతేకాకుండా దీనికన్నా ఇంకా పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ ఏడాదిలో గేమ్ చేంజర్ రిలీజ్ కి ఉందా లేదా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంకా పెద్ద ప్రశ్నగా మారింది ఇప్పటి వరకే చూసుకుంటే చిత్ర యూనిట్ నుంచి బయటకి వినిపించే మాటలు ఇంకా షూటింగ్ మాత్రం ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మిగిలింది అయితే డేట్స్ మాత్రం కుదిరితే ఒకవేళ షూటింగ్ అయితే మొదలవుతుంది అయితే కంప్లీట్ అవ్వాల్సింది కూడా ఉంటుంది ఇంకా హీరో రామ్ చరణ్ మాత్రం ఆ స్కెడ్యూల్స్ మాత్రం ఇస్తే వరుసగా పది రోజులు ఇవ్వాల్సి ఉంటుంది పది రోజులు వస్తే సరిపోతుంది కూడా అయితే రావాలి కదా ఇంతవరకు చూసుకున్నట్టయితే రామ్ చరణ్ తను వర్సెస్ షూటింగ్లోకి రాకపోవడమే కాకుండా ఇంకా ఆయన పర్సనల్ వర్క్స్ మరి ఏందో రీజన్స్ వల్ల ఇప్పటివరకు చాలా షూటింగ్సే క్యాన్సిల్ అయ్యాయట అందులో భాగంగానే ఇప్పటివరకు ఆ షూటింగ్ అనేది వెనుకపడుతూ ఉంటుంది కానీ బయట అందరూ చూసుకున్నట్టయితే అభిమానులు కానీ జనాలు కానీ అందరూ కూడా డైరెక్ట్ అని తిడుతూ ఉన్నారు కారణం డైరెక్టర్ కాబట్టి అయితే దానిపైన చిత్ర యూనిట్ పైకి మాట్లాడడం లేదు ఎందుకంటే అన్నీ తెలుసు కాబట్టి అయితే దాంట్లో జరిగే విషయం వేరు కాబట్టి అసలు ఎందుకు ఇలా రామ్ చరణ్ చేస్తున్నాడు అనేది తెలీదు కానీ శంకర్ మాత్రం సినిమా కోసం బాగానే కృషి చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల శాతం చూసుకున్నట్టయితే షూటింగ్ పనుల కోసం అని చెప్పి రామ్ చరణ్ వరుస డేట్లు ఇస్తే మాత్రం సినిమా షూటింగ్ అవుతుంది అయితే ముందుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి జూన్ నెల అయిపోయినట్లే ఇంకా జూలై నెల అయిపోవడానికి వస్తున్నట్లే అంతేకాకుండా ఆగస్ట్ నెలల కోసం అడ్వాన్స్ బుకింగ్లు అయితే ఉన్నాయి ఇంకా మిగిలింది చివరి నాలుగు నెలలు మాత్రమే ఆ నాలుగు నెలల్లో కూడా వరుసగా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు ఉండనే ఉన్నాయి అందులో భాగంగానే దేవరా సినిమా కూడా ఉంది ఇంకా మిగిలింది గేమ్ కు ఏదో ఒక ఫెస్టివల్ డేట్ని లాక్ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఆగస్ట్లోకి అయిపోయినా కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఫండ్ల కోసం ఇంకా నిలబట్టాల్సింది ఉంటుంది ఇంకా అనుకున్నట్టే అయినట్టయితే సినిమాకి తగ్గట్టుగా వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ అనుకునే విధంగా కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది కదా అట్లనే ఈ సినిమా కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు శంకర్ కాంబినేషన్లో రాబోయే రామ్ చరణ్ని చూడొద్దామని అంతేకాకుండా దీంట్లో ఒక మంచి బ్యాక్డ్రప్ని కూడా క్రియేట్ చేసినారు అందరినీ ఆసక్తికరంగా మార్చారు పాన్ ఇండియన్ లెవెల్లో రాబోయే ఈ సినిమా కోసం ఈగర్గా చాలామంది వెయిట్ చేస్తున్నారు గ్లోబల్ స్టార్ మరి ఉంది ఇంకా ఈయన షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ వరకు అయిపోతే మాత్రం మనం ఈ సినిమాని ఇంకా నవంబర్ డిసెంబర్లో మాత్రం చూడవచ్చు అని అనుకోవచ్చు ఇంకా మనస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుందనే ఉన్నారు అయితే మీకు ఇండియన్ టూ చూడాలనుకుంటున్నారా గేమ్ చేంజర్ చూడాలనుకుంటున్నారా అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లనే అరగంట సింబల్ ఉంటే దాని కూడా నొక్కేది